రాష్ట్రంలో రైతు గొంతు కోసి కొత్త చొక్కా కప్పుతుందని సీపీఎం మాజీ ఎంపీ మధు ఆరోపించారు. విజయవాడ జిల్లాలో రైతాంగ సమస్యలపై ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మహాధర్నా చేపట్టింది. ఈ ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉచిత విద్యుత్కి మీటర్లు పెడుతున్నారని ఈ ప్రభుత్వంలో రైతాంగం కోలుకోలేని స్థితిలోకి వెళ్లిపోయారని మండిపడ్డారు. రైతులపై ప్రభుత్వ వైఖరి మారాలని మాజీ మంత్రి వడ్డే శోభనాదేశ్వరరావు డిమాండ్ చేశారు. కేంద్రం రాష్ట్రం కలిసి రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. పదకొండు లక్షల 20,000 కోట్ల రూపాయలు తొమ్మిదేళ్లలో ఇంకన్నా దుర్మార్గులు ఉందా? కాకిని బట్టి గద్దె ఎక్కువేటి అంటే ఆ సమావేశాల్లో ఖచ్చితంగా ఈ రోజు మీరు ఇక్కడ చేసే తీర్మానాలు, ఇక్కడ ప్రస్తావించే సమస్యల్ని శాసనమండలిలో మళ్ళీ ప్రస్తావిస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. నేను 3-4 అంశాలు మాత్రమే ప్రస్తావన చేస్తాను. మొదటిది కనీస ధర, ఇవాళ గిట్టుబాటు ధర కావాలి. రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడ్డాక ధరల స్థిరీకరణ అనేది బడ్జెట్లో పెడుతున్నాం, ప్రతి ఏడు 5,000 కోట్లు అన్నారు. కానీ ఈరోజు చూస్తే ఏ పంటకి కూడా గిట్టుబాటు ధర లేదు. ఇవాళ పసుపు 6,800 క్వింటాలు ఉండాలి, 4,000-4,500 క్వింటాలు ఉన్నారు. అలాగే ప్రకాశం జిల్లాలో శనగలకు సంబంధించి గిట్టుబాటు ధర లేదు. నిన్న మొన్న మనం చూసాం ప్రకాశం జిల్లాలో, అలాగే కృష్ణా జిల్లాలో అనేక చోట్ల సుబాబుల పంట వేలాది ఎకరాల్లో వేశారు, కనీస ధర లేదు. ఆ విధంగా కనీస గిట్టుబాటు ధర లేక రైతాంగం నష్టపోతున్నటువంటి పరిస్థితి, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అలాగే నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి కూడా అడుగుతూ ఉంటే వీటన్నిటినీ కూడా కారు చౌకగా ప్లేట్లో పెట్టేసి గౌతమ్ అదానికి కట్టబెట్టేటటువంటి పని చేస్తూ ఉన్నాడు. ఎయిర్పోర్ట్లు కానీ, అట్లాగే మామూలు పోర్ట్లు కానీ, ఇప్పుడు మన కరెంటు ఉత్పత్తి చేసేయి డిస్ట్రిబ్యూషన్ మొత్తం పవర్ గ్రిడ్తో సహా మొత్తం అన్నీ కూడా అక్కడికి కట్టబెట్టేసేటువంటి పరిస్థితి జరుగుతుంది. ఇందాక పాటలో కూడా ఒక మాట ఉంది, విదేశీ పాలకులు రూపాయలు సంపద గౌతమ్ అదానికి పెరిగింది. భారతదేశంలో తక్కువ ఆదాయం వచ్చేటటువంటి 50% ప్రజలకు ఉన్న మొత్తం సంపద భారతదేశంలో ఉన్న ప్రజల మొత్తం దేశ సంపదలో కేవలం 3% మాత్రమే. కానీ కేవలం బాగా ఆదాయం బాగా సంపదలో 40% వాళ్ళ దగ్గర ఉందండి. అంటే ఈ పరిపాలన లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.